అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకకు మూలం తెలుగువారి ఆత్మగౌరవమా లేకపోతే ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో భవనం వెంకట్రావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రామారావు గారు తన క్లాస్మేట్గా క్లోజ్ ఫ్రెండ్గా అక్కడికి వెళ్ళినప్పుడు తనకు కావాల్సినంత గౌరవం దక్కలేదు, అక్కడి నుండే నాకు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష పెరిగింది అని తన విమర్శకులు కూడా చెప్తూ ఉంటారు సార్, ఏది నిజం? భవనం వెంకట్రామరెడ్డి గారి స్వేరింగ్ ఇన్ సెరవుకి నేను అసలు వెళ్ళలేదు, పచ్చబద్ధం. ఆయన నేను ఎప్పుడూ చూడలేదు. చెన్నారెడ్డి గారు నన్ను డిప్యూటీ చేశాడు మెడ్రాస్ మీటింగ్కి అటెండ్ అవ్వమని. నేను పొద్దున్నే టికెట్ కొనుక్కొని వెడుతూ ఉన్నాను. ఆ ప్లేన్లో ఎవరు వెనకాల నుంచి మనిషి వచ్చాడు, ఎవరో నాకు తెలియదు. నేను ఎన్టి రామారావునండి, మీరు మద్రాసు దయచేస్తున్నట్టు మా ఇంటికి టీకి దయచేస్తారా అని అడిగి సర్వ దేవతల ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను. పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ప్రకటన చేసినప్పుడు మీరు కూడా ఉన్నారా రామారావు గారితో పాటు? నేనే పార్టీ ఎక్కడదయ్యా, అదేంటి ఇది జరుగుతున్నప్పుడు నాలో ఉన్న వాళ్ళెవాళ్ళు ఎట్లా వచ్చిందో వాళ్ళ మనసులో నువ్వు ఒక్కడో చాలవేమో ఇంకోటి కలుపుకో అన్నాడు. ఇంతలోకి 5-6 రోజులు అయినాక వాళ్ళ వియ్యకుడి చేత ఫోన్ చేయించాడు, ఎక్కడే సార్ ఫాదర్ మనకి ఎంతమంది రౌడీలు ఉన్నారు బ్రదర్కి దెబ్బాటి వాళ్ళు అని అడుగుతాడు. నెహ్రూ అనే ఒక కుర్రాడు ఉండేవాడు ఎమ్మెల్యేగా, దేవినేని నెహ్రూ, వాడు ఈ రౌడీల సంబంధం రౌడీ ఆడు కూడా అందులో వాడే కదా. పార్టీ ఆయన పెట్టాడా నేను పెట్టానని చెప్పు ఇప్పుడు. ఇంకొకటి ఏమంటారు అంటే అంజయ్ గారు మిమ్మల్ని క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేసిన తర్వాత రాజీనామా రిజైన్ చేయమని అడిగిన తర్వాత మీతో పాటు చాలా మంది మినిస్టర్లు తీసేశారు, మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళి తన మీద కంప్లైంట్ చేసి తీసేపించారు, తర్వాత మీరు ముఖ్యమంత్రి కావాలని అంటారు. అదంతా పివి నరసింహారావు చేసారు. పివి నరసింహారావు మన ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి అతనే కారణం. అతనికి ఆ ముఖ్యమంత్రి పోయిందని బాధ, ఇందిరాగాంధీని బూతులు తిట్టేవాడు. ఆ కక్షతో అతనే రావాలి ఇక్కడికి అనే ప్రయత్నంలో చేసిన పని అన్నమాట ఇదంతా. 84లో జరిగిన నాయకత్వ మార్పిడేమో నాదెండ్ల భాస్కర్రావు గారిని విలన్ చేసి ఆయన రాజకీయం దాదాపు ముగింపు పలికినారు. 95లో జరిగినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అడిగి హీరోగా ఎస్టాబ్లిష్ చేసాను. రెండింటికి ఏం సార్ తేడా? వాళ్ళింటి మనిషి, నేను బయటవాడిని పరాయవాడిని, ఇంట్లో ఉన్నవాడే ఇంటి పెంకులు ఇంటి వాసాలు దర్వాజాలు లెక్క పెడతాడు, బయట వాళ్ళు ఎట్ట లెక్క పెడతారు. ఇంకో రక్తిగట్టించిన సీన్ ఏంటంటే అసెంబ్లీలో మీరు కూర్చున్నప్పుడు అంటే ఒక అవిశ్వాసం రిలేటెడ్ పెట్టినప్పుడు ఇద్దరు లేడీ ఎమ్మెల్యేలని రామారావు గారి దగ్గర గాజులు పగబడతారు, ఎవరు సార్ నిజ జీవితంలో ఆ ఎమ్మెల్యేల పాత్ర పోషించింది? గ్రంథి మాధవ్ గారని ఒక ఆమె, సరే నేను చేంబర్లోకి వెళ్తే భీమిరెడ్డి గారని ఒక ఎమ్మెల్యే అనంతపూర్, ఆయన పిస్టల్ ఎత్తుకొచ్చాడు. పిస్టల్ ఎట్టా వచ్చిందో నాకు తెలియదు, లోపల పిస్టల్ ఎత్తుకొచ్చి వాడిని కాల్ చేస్తాను అంటాడు. ఏంటన్నా నా 300 ఎకరాలు శనిక్కాయ తగలేయించాడు, చూడట్ట గిట్ట గారు నానా పోతుంది. కొంతమంది వచ్చే ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టే ఎమ్మెల్యేలు ఇటువంటి అటు పారిపోవటం మొదలెట్టారు. అటా పారిపోయినాడు వాడు కోడి శివప్రసాద్ ఒకడు, వాడు అటా పారిపోయినాడే. ఇక్కడ ఉండేవాడు గవర్నర్ దగ్గరికి వచ్చాడు, అన్నీ చేశాడు, పారిపోయాడు. అవన్నీ వాడు సినిమాలు ఎందుకు చూపిస్తారు? వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చూపించుకుంటారు, కానీ నన్ను ఎందుకు? ఈ రామారావు గారిని దించి మీరు ముఖ్యమంత్రి అయిన ఎపిసోడ్లో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వీడు వైఎస్ రాజశేఖర్ గారి పాత్ర ఏమైనా ఉందా సార్ పరోక్షంగా మీకు సపోర్ట్ చేయడంలో? వీడు కనుక నిలబడితే చీఫ్ మినిస్టర్గా మన రేట్లందరికీ ప్రమాదం అని చెప్పాను. నా దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు కూడా రానియకుండా వీళ్ళంతా వెళ్ళకుంటే. అంటే మీరు కూడా కుల రాజకీయాలు చేద్దాం అనుకున్నారా సార్? అప్పుడే కుల రాజకీయాలు నేను కానీ నా బిడ్డలు కానీ ఎప్పుడైనా కులం సంగతి ఎత్తితే మమ్మల్ని ఏదైనా చేయండి. మీరు నెవర్ 245 జూబ్లీ హిల్స్ సర్వధర్మ నిలయం నాదెల్ల భాస్కర్ రావు.
Hi guys, this is Edvi Sesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Roy. Please don't forget to subscribe to Clapboard. Nenu mee Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is choreographer for Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello andariki namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Rider and me Telugu rapper ne. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard la subscribe cheyadam marchipoddu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.